తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుఫాన్ రాబోతుందని ఏఐసీసీ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ఢిల్లీలో మోడీ ప్రభుత్వాలను గద్దెదించాలని రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయభేరి బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు పెద్దపల్లి రామగుండం నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విజయభేరి భారీ బహిరంగ సభ కాంగ్రెస్ శ్రేణులలో జోష్ నింపింది. రాహుల్ గాంధీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి రాహుల్ గాంధీ బహిరంగ సభ బూస్ట్లా పనిచేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావడం విజయరమణారావు విజయానికి నాంది కానుందని అభిప్రాయపడుతున్నారు. ఈ బహిరంగ సభకు ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ శ్రేణులు షాల్వాలతో సన్మానించి గదను బహూకరించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కల నెరవేరలేదన్నారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజలకు ఏం లాభం జరగలేదని, బడా కాంట్రాక్టర్లకు మాత్రమే లాభం జరిగిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని అన్నారు. తెలంగాణలో బీజేపీని విమర్శిస్తున్న కేసీఆర్ కేంద్రంలో జీఎస్టీ రైతు బిల్లులకు మద్దతు తెలిపారని అన్నారు. అందుకే కేసీఆర్ పై సిఐడి, ఈడీ, ఐటీ దాడులు ఉండవని అన్నారు. సింగరేణి సంస్థను మోడీ ప్రభుత్వం ఆదానికి అమ్మే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నామని అన్నారు. ఓబీసీల కోసం మాట్లాడే సీఎం కేసీఆర్ పిఎం నరేంద్ర మోడీ కులగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. 44 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను వివిధ రంగాలకు కేటాయించే మంత్రిత్వ శాఖల అధికారులు 90 మంది ఉంటే అందులో ఓబీసీలు 3 మాత్రమే ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణకి జనతా కేసాత్ తెలంగాణ కా వాయిదా కియా తా. నాకు గుర్తున్నది తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చినప్పుడు విషయం కూడా నాకు గుర్తున్నది. 2004 మే కాంగ్రెస్ పార్టీనే తెలంగాణకి లోగో సే కహా తా కి హమ్ తెలంగాణ బనానే కే బారే మే సోచ్ రహే హై. 2004లో తెలంగాణ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాను చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. ఆర్ ఫిర్ సోనియా గాంధీ జీనే తెలంగాణ కా నిర్ణయ లియా. ఆ తర్వాత గౌరవనీయులు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్ ఆజ్ చునావ్ సే పెహలే లడాయి తోరాలా తెలంగాణ ఆర్ ప్రజాలా తెలంగాణ కే బీచ్ మే హై. ఈ రోజు దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్య ఈ ఎలక్షన్ యుద్ధం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఏక్ తరఫ్ ఆప్కే చీఫ్ మినిస్టర్ ఆర్ ఉన్కా పరివార్, ఒక సైడ్ ఏమో ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు, ఉన్కా పరివార్ సర్కార్ కే సబ్సే జరూరీ డిపార్ట్మెంట్స్ కంట్రోల్ కర్తా. ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన శాఖలని, డిపార్ట్మెంట్లని కంట్రోల్ చేస్తున్నాయి, వారి ఆధీనంలో పెట్టుకున్నాయి. చాయే వో జమీన్ హో, రేత్ హో, షరాబ్ హో, చీఫ్ మినిస్టర్ కా పరివార్ ఇన్ చీజో కో తెలంగాణ మే కంట్రోల్ కర్తా. ముఖ్యమైన శాఖలు భూముల విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ ముఖ్యమంత్రి కుటుంబం వారి ఆధీనంలో ఉంచుకుంటున్నారు. ఆర్ వో కామ్ చీఫ్ మినిస్టర్ జేసే నహీ రాజా జేసే కర్తే. ఒక ముఖ్యమంత్రిలా కాదు, ఈయన ఒక రాజాగా,
ఒక రాజాగా వివరిస్తున్నాను చెప్పి నేను మళ్ళీ చేస్తున్నాను కలేశ్వరం కే బారే మే ఆప్కో మాలూమ్ హై కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసు ప్రైస్ ఎస్కలేషన్ కర్నే కే బాద్ 1,00,000 రూపాయ కా నయా బడ్జెట్ బనాయా ధర పెంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం పెంచి లక్ష కోట్లు అవినీ జరిగిందని చెప్పి నేను మళ్ళీ చేస్తున్నాను ఆప్కీ జమీన్ డుబా ది మీ భూములు ముంచారు आपसे जमीन छीन ली मी भूमि लाखुनारु मैं आपसे पूछना चाहता हूं इस प्रोजेक्ट से आपको क्या फायदा मिला कालेश्वरम प्रोजेक्ट నుంచి మీకేమైనా లాభం జరిగిందా क्या यहां के लोगों को पानी मिला ఇక్కడ మీకు నీళ్లు వచ్చాయా क्या यहां के लोगों को फायदा मिला ఇక్కడ వచ్చిన జనానికి ఏమైనా లాభం జరిగిందా सिर्फ चीफ मिनिस्टर के बड़े बड़े कॉन्ट्रैक्टर मित्रों को फायदा मिला केवलम मुख्यमंत्री कॉन्ट्रैक्टर लाभ जरिए मन धरणी पोर्टल से यहाँ किसी को फायदा हुआ धरणी पोर्टल द्वारा लाभ जरिंदा धरणी पोर्टल बनाया और आपकी जमीन आपसे छीन ली धरणी पोर्टल द्वारा मी भूमि मुख्यमंत्री लाकुनडु कंप्यूटराइजेशन का बहाना था लक्ष्य आपकी जमीन छीनने का था కంప్యూటరైజ్ చేస్తానని చెప్పి మీ భూములు ముఖ్యమంత్రి లాక్కున్నాడు రికార్డ్స్ కో టెంపర్ కర్కే బదల్ బదల్ కే తెలంగాణ కే గరీబ్ లోగో సే జమీన్ చీని భూముల రికార్డ్లని మార్చి తెలంగాణ నిరుపేద జనం భూములు లాక్కున్నాడు ముఖ్యమంత్రి 2 బిహెచ్కే కా స్కీమ్ తా మే ఆప్సే పూచ్నా చాతా హూ కిత్నే లోగో కో ఘర్ మిలే రెండు బెడ్రూమ్ల ఇల్లు ఎంత మందికి వచ్చిందో చెప్పండి किसानों से कर्जा माफी की बात की थी 1,00,000 रुपए आपको देने की बात की थी कितना कर्जा माफ किया लक्ष रूपये रैतुला माफी ఎంత మందికి వచ్చింది 1,00,000 లక్ష రూపాయల రైతుల మాఫీ ఎంత మందికి వచ్చింది सिर्फ बड़े बड़े लैंडलॉर्ड्स को రైత బంధు का फायदा मिला పెద్ద పెద్ద రైతులకే ఈ రైతు బంధు యొక్క लाभों चेंदिंदी पहले भी अदानी जी को बेचने की कोशिश हुई थी हमने रुकवाया हम खड़े हो गए मुंदु कूडा सिंगरेणी की चेंदिन माइंस ने अदानी के अंबे प्रयत्न जरिगिंदी मेमे दानिकी अड्डुपट्टम चेप्पि कूडा मन चेस्तानु और यहां के जो वर्कर्स हैं उनकी रक्षा कांग्रेस पार्टी करेगी सिंगरेणी कार्मिकुलकी अन्नि विधालुगा रक्षणगा कांग्रेस पार्टी निलबडुतुंदि चेप्पि नेनु मन चेस्तानु मगर ये मामला सिर्फ तेलंगाना का नहीं है ये विषय केवल उठी तेलंगाना वर्गे कादु पूरे देश में अदानी जी की मदद की जा रही है मत्तो देशमलो नरेंद्र मोदी गारु अदानी की सहायं चेस्तुन्नाडु सरकारी कोल कंपनीज और प्राइवेट कोल कंपनीज को अलग अलग दाम में कोयला बेचने का मौका मिलता है प्रभुत्व बोक्कु कंपनीलो प्राइवेट बुक कंपनीलकी वेरु वेरु धर ई नरेंद्र मोदी प्रभुत्वं पेट्टिंदी जहां भी देखो प्राइवेटाइजेशन करा जाता है देशंलो एक्कडन चूडंडी नरेंद्र मोदी प्राइवेटाइज चेस्तुन्नाडु हम इसके खिलाफ हैं मेमु दीनिकी व्यतिरेकिस्तुन्नामु जो हमारे वर्कर्स हैं जो हमारे किसान हैं उनकी रक्षा होनी चाहिए उनका प्रोटेक्शन होना चाहिए मेमु కార్మికులకీ రైతులకి అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తాం చెప్పి హామీ ఇస్తున్నాను मैंने आपसे कहा कि रिश्ता पारिवारिक है मोहब्बत का रिश्ता है నేను మీకు చెప్పినట్టుగా మన సంబంధం ఒక కుటుంబ సంబంధం ప్రేమ అభిమానంతో కూడిన సంబంధం అని చెప్పి నేను మన చేస్తున్నాను బడ్జెట్ మే సే సిర్ఫ్ 5% నిర్ణయం ये तीन अफसर लेते हैं అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు భారత ప్రభుత్వం యొక్క బడ్జెట్ లో కేవలం 5% ఈ ఓబీసీ అధికారులు ముగ్గురే ముగ్గురు వాళ్ళు నిర్ణయం చేశారు కేవలం 5% క్యా హిందుస్తాన్ మే ఓబీసీ కి ఆబాది సిర్ఫ్ 5% హై భారత దేశంలో ఓబీసీ జనసంఖ్య 5% ఏ ఉన్నదా ఆప్కే జో చీఫ్ మినిస్టర్ హై కాస్ట్ సెన్సస్ కర్వానే సే క్యూ డర్తే హై మీ ముఖ్యమంత్రి కుల గణన చేయడానికి
क्या सक्सेस చేయడానికి ఎందుకు భయపడుతున్నాడు मैं आपको बताता हूं क्यों घबराते हैं నేను మీకు చెప్తున్నా क्योंकि वो जानते हैं कि जिस दिन कास्ट सेंसस निकल आया उस दिन दूध का दूध पानी का पानी हो जाएगा ఎప్పుడైతే कास्ट सेंसस అయితదో స్పష్టంగా ఏ కులానికి ఎంత సంఖ్య వస్తుందో తెలిపోతాం చెప్పి కేసీఆర్ कास्ट सेंसस చేయడం లేదు తెలంగాణకి లోగో को बात समझ आ जाएगी कि तेलंगाना के बजट को कौन कंट्रोल करता है पैसा कौन इस्तेमाल करता है पैसा कहां जाता है और कहां आता है तेलंगाना प्रजल की స్పష్టంగా అర్థమవుతది తెలంగాణ ప్రజల డబ్బు ఎవరు ఉపయోగిస్తున్నారు ఎటు పోతుంది ఏడ ఖర్చు పెడుతున్నారు చెప్పి కాస్ట్ సెన్సస్ అయితే జరుగుతుందని చెప్పనే మన ఇసిలియే आपके चीफ मिनिस्टर यहां और नरेंद्र मोदी वहां कास्ट सेंसस नहीं करवाना चाहते అందుకోసమే ఇక్కడ మీ ముఖ్యమంత్రి అక్కడ నరేంద్ర మోదీ కాస్ట్ సెన్సస్ చేయడం లేదు और मैं आपको बता रहा हूं जैसे हमारी यहां सरकार आएगी तेलंगाना में कास्ट सेंसस का यहां काम शुरू हो जाएगा तेलंगाना लो कांग्रेस प्रभुत्वं रागाने कास्ट सेंसस पनी मोदल पेड़तमु और जो तेलंगाना का सच्चा सपना है उस पर काम शुरू हो जाएगा तेलंगाना निजमैना प्रगति में मोदल पेड़तमु और यही काम हम हिंदुस्तान में भी करेंगे दिल्ली लो ప్రభుత్వం రాగానే ఇదే పని అక్కడ కూడా మొదలు పెడతాము चुनाव का समय है मैं अब यहां काफी घूमा हूं मैं आपको बता सकता हूं कि कांग्रेस पार्टी की लहर आ रही है నేను ఇక్కడ తెలంగాణలో చాలా తిరిగి ఉన్నా స్పష్టంగా చెప్తున్నా తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను కాంగ్రెస్ వేడవతుంది जैसे सुनामी आती है वैसे कांग्रेस पार्टी की सुनामी आने वाली तेलंगाना लो सुनामी వచ్చినట్టుగా कांग्रेस सुनामी రాబోతుంది ప్రవేశ్రా और ये कांग्रेस पार्टी की ये जो तूफान है ये कांग्रेस पार्टी का कार्यकर्ता ला रहा है ये कांग्रेस तूफान कांग्रेस కార్యకర్తలు తీసుకొచ్చినని మనం చేస్తున్నారు 10 साल आपने हमारा झंडा उठाया 10 ఏళ్ళు మీరు మా झंडा మోసిండ్రు 10 साल आपने लाठी खाई పదేళ్ళు మీరు లాఠీ దెబ్బలు తిన్నారు అబ ఆప్కా సమయ ఆనే వాలా హై మీ సమయ వచ్చేసింది ఆప్కో ఏక్ కదమ్ పీచే నహీ హట్నా హై ఒక్క అడుగులా ముందుకే వేయొద్దు వెనకకే జో కాంగ్రెస్ పార్టీకి ఔర్ తెలంగాణకి సచ్చాయి హై ఆప్ తెలంగాణకి జనతాకో యువాకో మాతాకో బహనోకో బతావ్ ఈ విషయం ఈ నిజం తెలంగాణలో కాంగ్రెస్ తల్లులకి యువకులకి మీరందరూ చెప్పాలి ఆ బతావ్ కి తెలంగాణకో आपके चीफ मिनिस्टर ने लूटा है मीरु तेलंगाना लो मुख्यमंत्री तेलंगाना प्रजानिके लूटी चेसिन चेप्पि चेप्पाले टीपीसीसी अध्यक्षुलु रेवंत रेड्डी मात्लाडुतू मंत्री केटीआर कांग्रेस पार्टी की तेलंगाणकु संबंधम एंटनि बलुपु मातलु मात्लाडुतुन्नाडनि मंडिपड्डारु कांग्रेस पार्टी तेलंगाणा राष्ट्रं इव्वकुंटे केसीआर कुटुंबं नांपल्ली रेलवे स्टेशन वद्दनु बिर्ला टेंपल मेट्ल वद्दनु बिच्चमडुकुने वाळ्ळनि अन्नारु దేశం కోసం ఆస్తులు ప్రాణత్యాగాలు చేసిన నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ వారసుడైన రాహుల్ గాంధీ కుటుంబాన్ని విమర్శించే అర్హత రైతులను నట్టేట ముంచి లక్షల కోట్ల రూపాయలు వేల ఎకరాల భూములు సంపాదించిన కేసీఆర్ కేటీఆర్లకు లేదని అన్నారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ 28000 కోట్ల రూపాయలతో నిర్మించవలసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ మార్చి 120000 కోట్ల రూపాయలతో కాలిస్ఫ్రమ్ ప్రాజెక్టు కట్టి లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు ఎస్ఆర్ఎస్పి దేవదల కడెం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు ఒక్క ప్రాజెక్టు కట్టకుండానే 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించేందుకు రాహుల్ గాంధీ వచ్చినట్టు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాల భూములకు సాగునీరు అందుతున్న విషయాన్ని గుర్తు చేశారు టిపిసిసి ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఇసుక మట్టి అమ్ముకున్న దొంగ అని మండిపడ్డారు తాను 2 సార్లు ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉంటూ వారికి అండగా ఉంటున్నానని అన్నారు రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఏదైతే మన పెద్దపల్లి నియోజకవర్గం గాని పెద్దపల్లి జిల్లా గాని ఉమ్మడి కర్మారెడ్డి జిల్లా గాని ఇవాల ఏదైతే రైతుల
వడ్లను కటింగ్ పెట్టి ఇవాళ కింటాల వడ్లకు 12 నుండి 15 కిలోల వడ్లు కట్ చేసి మన మన ప్రాంతంలో 3.5 ఎకరాలలో 100 కింటాల వడ్లు వండుతాయి 100 కింటాల వడ్లు వండుతాయి అట్లా 12 కింటాల వడ్ల కటింగ్ అంటే 12 రోజుల 24000 నార్మల్ బి గ్రేడ్ కింద 2000 26000 అమ్మాలి 50 రూపాయలు 5000 31000 రూపాయలు ఇవారా ఒక 3.5 ఎకరాలలో 100 కింటాల వడ్లు వండుతాయి 12 కింటాలు కట్ చేసి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి దొంగ వడ్ల దొంగ దాసర్ మనోహర్ రెడ్డి దాదాపు ఒక్కొక్క రైతు దగ్గర ఇక 3.5 ఎకరాలలో 31000 రూపాయలు కట్ చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం చెప్తా ఉంది ఈ ప్రభుత్వం చెప్తా ఉంది మేము రైతు బంధిస్తా ఉన్నాం అని చెప్పి మేము రైతు బంధిస్తా ఉన్నాం అని చెప్పి మీరు ఇచ్చేది మోసం మీరు చెప్పేది మోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004 9 9 14 2004 లో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తర్వాత ఆనాడు వడ్ల కటింగ్ లేకుండా తీసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి ఈ ఎంజీ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నాం మట్టి దొంగ ఇసుక దొంగ వడ్ల ముగ్గురు దొంగ రేగుల దొంగ కట్టి దొంగ కాబట్టి ఈ ప్రాంతం ఉన్నటువంటి ముగ్గురు బీఆర్ఎస్ నాయకులు ముగ్గురు టీఆర్ఎస్ నాయకులు దొంగలు అలా దోసుకు తిందా ఉన్నారు ప్రజలను మోసం చేస్తా ఉన్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలారా టైం లేదు ఇవాళ నేను మీకు గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఇవాళ 2 సార్లు ఈ ప్రాంతంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ నుండి నిలబడేటప్పుడు నేను 2018లో కాంగ్రెస్ పార్టీ నిలబడేటప్పుడు 2 సార్లు మీరు ఏదైతే నన్ను ఒడగొట్టి ఇవాళ మనోహర్ రెడ్డి గెలిపించిందో ఈ ప్రాంత ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఓడిపోయినా ప్రజలను వదిలిపెట్టి పోలే ప్రజలను వదిలిపెట్టి పోలే ఇవాళ హాస్పిటల్ అవసరం పట్ట హాస్పిటల్ అవసరం పట్ట ఏ వ్యక్తికి కష్టం వచ్చినా ఎవరు ఫోన్ చేసినా ఎవరు పుస్తకాలు ఇచ్చినా ఇవాళ 15 ఉంచాలి ప్రజలు విన్నంటున్నాం రైతులు విన్నంటున్నాం మీ కష్టాలు ఉన్నాం ఎక్కడ మీకు ఇబ్బంది వస్తే ఈ ఎమ్మెల్యే అచ్చిట్లో లేదు కానీ 100 సార్లు గ్రామాలలో తిరిగి మీకు అండగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మీ ముగ్గురు నాయకులను శ్రీంద్రబాబు గారు కానీ మక్కల్ సింగ్ గారు కానీ నన్ను కానీ ఉమ్మడి జిల్లాలో కరిమారం 13 సీట్లను కానీ మీ అందరి ఆశీర్వాదంతో పెద్ద ప్రజాతో కలిసి ఈ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఇలా మీడియా ద్వారా ఆశీర్వదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలిపాలని చెప్పి ప్రభుత్వాన్ని ఇయ్యాలని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తున్నా. అతడే ఒక యుద్ధంలా అడుగేశాడంట కోట్లాది గుండెల్లో కొలువయ్యాడంట అతడే ఓ ఆకలి పేగుకు అన్నం వెతుకంట అనుపన్నది లేనే లేని సామికుడతడంట తన తల్లి పాదాలకు వేళ దండాలోరన్న తన రక్తాన్ని పేదల పక్షం నిలిపిన దోరన్న జన్నాది పయనం పేరుల్లత సావాసం ఓ విజన్నది యుద్ధం నీ వెంటే మేం సిద్ధం విజన్నది పయనం పేరుల్లత సావాసం ఓ విజన్నది యుద్ధం నీ వెంటే మేం సిద్ధం Thank you.
పిల్లవాడు గడప గడపకు బంధువు తానై కదిలిన నాయకుడు మన గుండె గుండెకు ప్రేమను పంచిన మనసు గల్లవాడు గడప గడపకు బంధువు తానై కదిలిన నాయకుడు అదిగో అతనంటేనే ఆపద్బాంధవుడు అతడే అడుగడుగున నీడై ఆదుకున్నవాడు తన నవ్వే మన గుండెకు ఊపిరి అయినది ఓరన్న తన నడకే మన ఊరి వాడల రాతలు మార్చేనా విజన్నది పయనం పేరుల్లత సావాసం ఓ విజన్నది యుద్ధం నీ వెంటే మేం సిద్ధం గమని గడము నెత్తినాడు తన మాటే ఈ పెద్ద తల్లికి శాసనమోరన్న తన చూపే నిరుపేదల గడపకు తోరణమోరన్న జన్నాది పయనం పేరుల్లత సావాసం ఓ జన్నది యుద్ధం